నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ బృగునాడి నాడి జ్యోతిషులు రామకోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు గురువుగారు చాలా మంది అమ్మాయిలు ఏంటి అంటే పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి కొంచెం కంగారు పడుతూ ఉంటారు ఎలాంటి అబ్బాయి వస్తాడు ఎలాంటి భర్త నాకు రాబోతున్నాడు అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందిని చూసి డెసిషన్స్ కూడా మార్చుకుంటూ ఉంటారు సో ఒక అమ్మాయి జాతక ప్రకారంగా వరుడు ఎలాంటి వాడు వస్తాడని తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా తప్పకుండా ఓం శ్రీ మహాగణాధిపతి నమ భ్రుగ మహర్షి నమో 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 నందీశ్వర నమో 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 నమ మీరు అన్నట్లుగా పెళ్ళిళ్ళు స్వర్గంలో జరిగితే దేవుడు మన జీవితాన్ని నిర్దేశించాడు మనకు ఎటువంటి జీవితం మనకు సుఖమైన జీవితం ఉండాలా లేకపోతే కష్టపడిన ఇది మన పూర్వజన్లో చేసుకున్న పాపాలు పుణ్యాలు వీటన్నిటిని బట్టి ఉంటుంది అలా అలాగే ఎటువంటి భార్యని భగవంతుడు ఒక పురుషుడికి నిర్దేశించాడని తెలుసుకోవాలంటే అతని జాతకం చూస్తే తెలిసిపోతుంది ఒక్కొక్క రాశిలో ఉన్న అతని జాతకంలో ఏ రాశిలో శుక్రుడు ఉన్నాడనే దాన్ని బట్టి అతనికి ఎటువంటి భార్య వస్తుంది అనేది తెలుసుకోవడానికి జ్యోతిషపరంగా పరంగా మనకు అవకాశం ఉన్నది మనం తప్పకుండా తెలుసుకోవచ్చు ఒక్కొక్క రాశి అనేది అంటే మనం పన్నెండు రాసులు ఉన్నాయి రాసిన దగ్గర నుంచి మేన రాసు దాకా ఉన్నాయి ఈ రాశిలో మేషరాశిలో గనక శుక్రుడు ఉండేటట్లయితే అతనికి వచ్చే భార్య ఎలాంటిదంటే ఆవిడ ఒక మహారాణిలాగా టీవీగా దర్పంగా ఒక లాగా ఉంటుంది అదే ఎవరు చూసినా కూడా ఇలా తల తల పైకి ఎగరేసి మాట్లాడుతూ ఉంటుంది అంతేకాకుండా దర్పంగా ఉంటుంది తను చాలా ధైర్యవంతురాలు తనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అవతల వాళ్ళని కమాండ్ చేస్తూ ఉంటుంది ఇది ఆవిడ స్వభావం అందుకోసం తను తప్పు చేయదు అందుకోసమని అలాంటి భార్య లభిస్తూ ఉంటుంది ఆ తర్వాత రెండవ రాశి వృషభ రాశిలో వృషభ రాశిలో ఉన్న స్త్రీ శుక్రుడు అంటే ఆ స్త్రీ ఆ భార్య ఎలాగుంటుందంటే వృషభ రాశి భూమి భూతత్వం భూమి ఎలాగుంటుంది మీకు తెలుసు కదా భూమాత సహనశీలి ఓర్పు ఎంతో ఉంటుంది అందుకని ఇతనికి ఈవిడికి ఎంతో ఓర్పు సహనము జీవితంలో వచ్చే కష్టాలు భర్త ఏమైనా బాధలు పెడితే కష్టాలు పెడితే ఇబ్బందులు పెడితే ఆవిడ ఎంతో ఓర్పుతోటి సహనంతో ఉంటుంది అది ఆవిడ స్వభావం నలుగురికి మేలు చేస్తూ ఉంటుంది చాలా చక్కటి స్త్రీ ఈవిడ ఆ తర్వాత అంతేకాకుండా అక్కడ శుక్రుడు స్వస్థానం అందువల్ల శుక్రుడికి ఉండే గుణాలన్నీ సహజ గుణాలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి మంచి భారీ కూడా అవుతుంది ఆ తర్వాత మిథున్ రాశి మిథున్ రాశి ఏమవుతుంది ఏమిటంటే అక్కడ మిథున్ రాశి కానీ కన్యా రాశి కానీ బుధుడి యొక్క స్వస్థానాలు ఈ మిథున్ రాశిలో అదే బుధుడు అని అంటే ప్రియుడు సౌమ్య గుణం సౌమ్య గుణోపేతుడు అంతేకాకుండా బుధుడు ఎడ్యుకేషను విద్య విద్య విజ్ఞానము తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి అందుకని ఇక్కడ ఉండే స్త్రీ అలాంటిది అంటే జోవియల్ పర్సన్ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది జీవితంలో వచ్చే కష్టాలు కార్పణ్యాలు బాధలు వీటి వేటికి విపరీతంగా చలించిపోదు బాధపడదు అందువల్ల ఇతను ఈవిడికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మరీ పెద్ద విషయాలు అయితే తప్ప మామూలు చిన్న చిన్న విషయాలకి ఏమాత్రం భయపడుతూ బాధపడదు పట్టించుకోదు అలాగనే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు బాధ్యతాయుతమే వాటన్నిటికీ స్పందిస్తుంది స్పందించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటివి చేస్తుంది అయితే కుంగి కృంగిపోదు డిప్రెషన్లోకి వెళ్ళిపోదు అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది తర్వాత తెలివి గలది విపరీతంగా చదువుతూ ఉంటుంది ఎప్పుడూ చదువుతూ ఉంటుంది పుస్తకాలు పురుగు బుక్ వామ్ అంటారు అందువల్ల ఎంత ఎక్కువ చదివితే అంత నాలెడ్జ్ పెరుగుతుంది అంటే కాలక్షేపణ పుస్తకాలు కాదు నాలెడ్జ్ని ఇచ్చే పుస్తకాలు తనకు విజ్ఞానాన్ని వివేకాన్ని పెంచే పుస్తకాలు చదువుతూ ఉంటుంది అందువల్ల ఈవిడ ఎప్పుడూ నాలెడ్జ్ అక్వైర్ చేస్తూ కాబట్టి జీవితాన్ని ఎంతో అందంగా ఆకర్షణీయంగా మలుచుకోగలుగుతుంది ఆ తర్వాత రాశి వచ్చేసేటప్పటికీ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో ఉండే స్త్రీ శారీరకంగా మానసికంగా చాలా అందమైంది అవే కాకుండా ఇత ఈవిడ అందరికీ సహాయం చేస్తుంది అందరూ మేలు కోరుతుంది భర్త అంటే ఈవిడికి సర్వస్వం ప్రాణం భర్త రాకపోతే తను బయటకు వెళ్ళి భోజనానికి రాకపోతే ఇప్పుడంటే సెల్ ఫోన్లు ల్యాండ్ ల్యాండ్లైన్ ఉంటుంది ఎక్కడి నుంచైనా ఫోన్ చేసే పూర్వకాలంలో అలాంటి అవకాశాలు లేని రోజుల్లో భర్త ఇంటికి రాకపోతే లేట్ అయితే ఆయన కోసం ఎదురు చూస్తూ భోజనం చేయకుండా ఉంటుంది భర్త వచ్చిన తర్వాతే భోజనం చేస్తుంది ఒకవేళ ఏ కారణం వలన రా రాత్రిపూట రాకపోతే ఎక్కడైనా ఇరుకుపోతే ఆ రాత్రి అంతా భోజనం చేయని స్త్రీలను కూడా నేను చూశాను అసలు ఉపవాసం ఉన్న స్త్రీలను చూశాను అంత కన్న తల్లి స్వభావం తల్లి పిల్లలకి పెట్టకపోతే తను తినదు అంటే మీరు ఆలయాన్ని వెలసిన ఆ దేవుని రీతి అనే పాట ఎప్పుడన్నా విని ఉంటే ఆ పాటలో కష్ట తోడు నీడగా ఉండి తల్లిని మరపించే ఇల్లాలే కదా ఈ జగతికి జీవన జ్యోతి అనే మాట ఈ స్త్రీకి హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది నేను అలాంటి స్త్రీలను చూశాను అందువల్ల నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అది అందుకని ఈ అమ్మ చాలా మంచిగా అంతేకాకుండా త తన భర్తనే కాదు మిగిలిన వాళ్ళు కూడా బాగా ప్రేమగా చూసుకుంటుంది అది కూడా నేను నాకు చాలామంది చెప్పారు ఆ స్త్రీని గురించి అది ఆ తర్వాత నెక్స్ట్ సింహరాశి సింహరాశి ఎవరిది సూర్యభగవాన్ సూర్యుడు అంటే మహా తేజ్ తేజవంతుడు అంటే ఫైర్ సూర్యుడు అంటే పెద్ద అగ్నిగోళం సో మహా తేజస్సు గల అదే సూర్యుడు ఆ సూర్యుడి ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్త్రీ చాలా ధైర్యవంతురాలు తను తప్పు చేయదు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే సాహించదు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటుంది ఒకనొక స్త్రీ గురించి నేను ఈ విషయం చెబితే ఆ తండ్రి నాతో చెప్పాడు అవునండి మా అమ్మాయి అలాంటిది నడి రోడ్డు మీద వెళుతూ ఉండ పేమెంట్ మీద వెళుతూ ఉంటే ఎవడో పోకిరి వెధ ఏదో మాట అంటే వెంటనే చెప్పు తీసుకొని టప 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 కొట్టితే అది చూసి నలుగురు ఉంగిగుడితే అంతటితోటి వదిలిపెట్టకుండా వాళ్ళందరూ సహాయం తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పింది అంత ధైర్యవంతురాలి ఆ తర్వాత ఆవిడ ఎలాంటి డ్రెస్ మెయింటైన్ చేస్తున్నా చక్కగా నీట్ అండ్ టైడీగా డ్రెస్ మెయింటైన్ చేస్తుంది మరక లేనటువంటిది మాసిపోనటువంటిది మడ మడత నలగనటువంటి దుస్తులు ధరిస్తుంది గుడ్ ఎంబియన్స్ మెయింటైన్ చేస్తుంది మంచి క్రమశిక్షణ ఉంటుంది నలుగురిలోనూ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది అది ఆ తర్వాత రాశిని గురించి నేను ఇంతకుముందే మిథున్ రాశితో పాటు చెప్పాను ఆ తర్వాత తులారాశి తులారాశి శుక్రుడి యొక్క స్వస్థానం ఈ తులారాశిలో ఈవిడ చాలా తుల అంటే మళ్ళీ చెప్తున్నాను కదా బ్యాలెన్స్ ఈవిడ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది నిండు కుండలాగా ఉంటుంది మాట తోలదు తొనకదు బెనకదు తొందర పడదు అంతేకాకుండా భారీగా తను ఎంతలో ఉండాలో అంతలో ఉంటుంది తన బాధ్యతలు బరువులు తర్వాత తన హద్దులు అన్నీ ఎరిగిపోయి తన డ్యూటీస్ రెస్పానిబిస్ రెస్పాన్సిబిలిటీస్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉంటుంది అది ఈవిడ స్వభావం అందువలన తులారాశిలో ఉన్న స్త్రీ అదే ఎవరి జాతకంలో కనబడితే శుక్రుడు కనబడితే అదృష్టమే అనుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి వృష్ వృశ్చిక రాసి వృశ్చికం అంటే మీకు తెలుసు వృశ్చికం అంటే ఏంటి తేలు తేలు కుట్టే స్వభావం ఉంటుంది తేలు కొండి స్వభావం ఉంటుంది మాటలు ఎంత బాధిస్తాయి అంటే కోపం వచ్చినప్పుడు అనే మాటలు బాగా బాధిస్తాయి అవతల వాళ్ళని కోపం వచ్చినప్పుడు మాత్రం కానీ విపరీతమైన కోపం వచ్చినప్పుడు భరించలేనటువంటి విధంగా ఉంటుంది అసలు భరించలేము అమ్మ అని పారిపోతాం అది తేలుకొండి స్వభావం ఆ అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఎవరి జాతకంలో ఉన్నా అక్కడ శుక్రుడు కనుక ఉండేటట్టు ఇలాగుంటుంది నెక్స్ట్ ధనస్సు రాశి ధనస్సు రాశి దేవగురు బృహస్పతి యొక్క స్వస్థానం ఇక్కడ గురువు త్రికోణం త్రికోణంలో గురువు చాలా బలంగా ఉంటాడు అలాంటి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏమి సూచిస్తున్నాడంటే ఇతనికి ఎటువంటి భార్య వస్తుందని సూచిస్తున్నాడు అది ఏంటంటే ఆవిడ మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉంటుంది గొప్ప ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ వ్యవహార దక్షత ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ నలుగురితో డీల్ చేయడం కానీ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది భర్తని చాలా సంతోషపెడుతుంది ఈవిడ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈవిడ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రూడ్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్షియల్ విషయంలో కాదు మిగిలిన విషయాల్లో కూడా మీకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది ఉండేటట్టు భర్త దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు లేకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి ఖర్చులకి ఈ విధంగా ఈ విధంగా పలానా పనికి అని అంటే అదే భర్త తన దగ్గర కనుక అంత డబ్బులు లేకపోయినా తండ్రికి తన దగ్గర అంత డబ్బులు లేకపోయినా ఏమని చెబుతాడంటే నా దగ్గర కేవలం తొమ్మిది వందల రూపాయలు ఉన్నాయమ్మా భర్త అయినా తొమ్మిది వందల రూపాయలు ఉన్నాయని చెప్తాడు చెబితే ఈ తొమ్మిది వందలతో నువ్వు మేనేజ్ చేసుకో అంతకంటే నేను ఇవ్వలేను అని అంటాడు ఈ మహాతల్లి ఎంత గొప్పదంటే తను ఎనిమిది వందల రూపాయలతోటి ఆ వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉండే ఎఫెక్ట్ని తన తెలివి చాకచక్యంతో చేసి అందరినీ అందరి మెప్పు పొందుతుంది అంత గొప్ప ఫైనాన్షియల్ ప్లానింగ్ బడ్జెటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది అది ఈవిడ స్వభావం అంతేకాకుండా అందరినీ మెప్పిస్తూ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ రాశి మకర రాశి మకర రాశి ఎవరిది శనిది శని అంటే ఏంటి బాధలు బరువులు కష్టాలు దుఃఖాలు ఏడుపులు ఇవన్నీ శని ఇక్కడ ఈవిడ ఎలాగుంటుందంటే ఈవిడకి జాలి గుండి ఉంటుంది అంతేకాకుండా ఈవిడ ఏడుపు సీరియల్స్ని రక్త సంబంధం దేవదాసు ఇలాంటి సినిమాలని అంటే ఇష్టపడుతుంది సీరియల్స్ వచ్చేసి టీవీలో వచ్చే సీరియల్స్ కూడా ఎలాంటి సీరియల్స్ అనేవి ఈవిడ ఇష్టపడేది అలాంటి ఏడుపు ఉన్న సీ ఈ సీరియల్సే బాగా ఇష్టపడుతుంది ఈవిడికి ఆడంబరం పటాటోపాలు పాంపస్నెస్ ఇలాంటివంటి ఏ మాత్రం ఇష్టం చా సింప్లిసిటీని బాగా ఇష్టపడుతుంది విపరీతమైన అలంకార వాటి వేటికి వెళ్ళదు చాలా సింపుల్గా సీదాగా ఉంటుంది వేరే వాళ్ళు ఎవరన్నా అట్టాసంగా కనబడితే ఈవిడ ఈవిడ సహించదు కోపం వస్తూ ఉంటుంది వీళ్ళకి ఈవిడ తిట్టుకుంటూ ఉంటుంది అందుకోసం ఓ వీళ్ళు డంబాసారం గాళ్ళు అని తిట్టుకుంటూ ఉంటుంది వేరే వాళ్ళని చూసి అది ఈవిడ స్వభావం ఈవిడ మంచి ఆవిడ చాలా దయామయ్యి ఎవరన్నా బాధపడుతూ ఉంటే తను చేయగలిగిన సహాయం మొత్తం చేస్తుంది అంతేగాని ఊరుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోదు అంటే ఈవిడ స్పందిస్తుంది వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే రాతి గుండె కానే కాదు ఆ తర్వాత నెక్స్ట్ కుంభరాశికి వెళ్తాం కుంభరాశికి వెళ్తే ఈవిడ చాలా మంచి భార్య బాగుంటుంది ఎంత బాగుంటుందంటే భర్తని చాలా బాగా ప్రేమిస్తుంది బాగా చూసుకుంటుంది ఇవి కాకుండా అత్తమామల్ని చాలా బాగా చూస్తుంది అది చూసి ఎంత అంటే అత్తమామలు ఆడపడుచులు భర్త వైపు ఉన్న వాళ్ళందరూ పదే పదే మెచ్చుకుంటూ ఉంటారు మెచ్చుకుంటూ ఉంటే భర్తకి అసూయ కలుగుతుంది వీళ్ళందరూ ఈవిడ వచ్చేదాకా నన్ను బాగా చూశారు నన్ను మెచ్చుకున్నారు ఈవిడ వచ్చిన తర్వాత అప్పటిదాకా నేను మంచి కొడుకుని మంచి అన్నని మంచి తమ్ముడిని అన్ని మెచ్చుకున్నవాళ్ళు అని అలాంటిది ఇప్పుడు నన్ను తీసే అవతల పారేస్తున్నారు ఆవిడని అంటున్నారు కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఈవిడి పట్ల ఒక రకమైన అసూయ ద్వేషభావం పెంచుకుంటాడు అలాంటి భార్య ఈవిడ ఇది అయిపోయిన తర్వాత మనకు ఆకన మీనరాశిలో ఈ మీనరాశిలో స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఆవిడ అందంగా ఉంటుంది పెద్ద కళ్ళు ఉంటాయి అంతేకాకుండా ఆవిడికి శుక్రుడు ఉత్సవస్తుడు అక్కడ అందువలన లలిత కళల్లో కళల్లోనూ లలిత కళల్లోనూ ప్రవేశము ప్రావీణ్యము ఉంటాయి లేని పక్షంలో కనీసం మంచి అభిరుచి ఉంటుంది లలిత కళలు అంటే సంగీతం సాహిత్యం లేకపోతే మంచి అల్లికలు ఇలాంటివన్నీ దాని కిందకు వస్తాయి డ్యాన్సు ఇలాంటివన్నీ కూడా దాని కిందకు వస్తాయి సో అక్కడ ఉండే స్త్రీ ఇవి ఈ గుణాలు ఉండడమే కాకుండా ఆవిడకి చాలా మంచి మనసు ఉంటుంది ఎందుకంటే మీనరాశిలో అది దేవగురు బృహస్పతి స్థానం కాబట్టి ఆ స్థానంలో ఉన్నప్పుడు మంచి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మంచి గుణాలు అబ్బుతాయి అన్నమాట సో ఈ విధంగా పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా వస్తుంది మీకు ఒక డౌట్ రావచ్చు మనకు అలాంటి ఈ గుణాలున్న వాటిలో నేను ఏవైతే చెప్పానో ఆ శుక్రుడితో పాటు గురువు కాంబినేషన్ వస్తే అతి శుభగ్రహం అయినటువంటి గురువు కాంబినేషన్ వస్తే మంచి గుణాలు ఇంకాస్త పెరుగుతాయి అలా కాకుండా రాహు వస్తే ఆ మనిషి ఎడమెంటు యారగెంటు గొడవలు పడే స్వభావం ఉంటుంది కేతు వస్తే ఆవిడ భర్తకి దూరం దూరంగా జరిగిపోతూ ఉంటుంది భర్తకి క్లోజ్గా ఉండదు శారీరకంగా కానీ మానసికంగాని దూరంగా తయారవుతుంది ఎడబాటు కలుగుతుంది అది అనమాట గురువు ఉండేటట్లయితే ఒకటి రాహు కేతులు ఉండేటట్లయితే ఇంకో రకంగా ఉంటుంది ఇంకా వేరే గ్రహాలతో ఉండే కాంబినేషన్ బట్టి రకరకాలుగా ఉంటుంది సో ఇవన్నీ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ గనక ఇక్కడ రాహు కేతులు ప్రబలంగా దెబ్బతీస్తూ ఉంటే మనం ఏం చేయాలంటే ఈ వ్యక్తి తనకు రాబోయే భర్తని భార్య భార్యని ఆ రాహు కేతువులు లేని వాళ్ళని చూసి తన జాతకంలో ఆ కాంబినేషన్ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు లేని వాళ్ళని వెతుక్కొని అలాంటి జాతకస్తులను వెతుక్కొని వివాహం చేసుకుంటే అప్పుడు అగ్ని కాజ్యం పోసినట్లుగా కాకుండా బ్యాలెన్స్ అవుతుంది ఇది జ్యోతిష పండితుడిగా నేను మీ ద్వారా అందరికీ తెలియజేసే సూత్రం అన్నమాట థ్యాంక్ యూ గురువు గారు నమస్కారం